हाय स्टूडेंट्स, बीकॉम थर्ड सेम विद्यार्थुक बिजनेस स्टैटिस्टिक्स अने सब्जेक्ट नंदु रिग्रेशन प्रतिगमन अमो प्रतिगमन अने चाप्टर संबंधी चपड़ जरूर। इंतक मुनुपु रिग्रेशन लो फर्स्ट मॉडल मीकु कवर चेसुनानु। ఈరోజు సెకండ్ మోడల్ ఒక యూనివర్సిటీ క్వశ్చన్ పేపర్ తీసుకొని ఎలా సాల్వ్ చేయాలో ఈక్వేషన్స్ ఎక్స్ ఆన్ వై ఆర్ వై ఆన్ ఎక్స్ ఎలా ఫ్రేమ్ చేయాలనేది ఒక యూనివర్సిటీ క్వశ్చన్ పేపర్ ద్వారా మీకు తెలియజేస్తాను। దిగువ ఇవ్వబడిన ధర డిమాండ్లకు ప్రతిగమన రేఖలను కనుగొనండి। ధర రూపాయల్లో, డిమాండ్ ప్రొడక్ట్స్ ఇచ్చేసినాడు, ధర 20 రూపాయలు ఉన్నప్పుడు డిమాండ్ ఎంత ఉంటుందో కనుగొనండి అని చెప్పేసి ఈ యొక్క ప్రాబ్లం లో ఇవ్వడం జరిగింది। మనము దీన్ని ఈక్వేషన్స్ ని ఫ్రేమ్ చేసే దానికి ముందుగా రిగ్రెషన్ ఈక్వేషన్స్ y మీద x ప్రతిగమనం, రిగ్రెషన్ ఈక్వేషన్ x ఆన్ y, ఈ యొక్క ప్రతిగమన రేఖలను ఫ్రేమ్ చేసేటువంటి విషయంలో గత వీడియోలో ఫస్ట్ మోడల్ అంటే ఫస్ట్ మోడల్ వచ్చేసి ఇది x minus x bar is equal to r into standard deviation of x divided by standard deviation of y into y minus y bar అనేటువంటి ఫార్ములాని ద్వారా ఈక్వేషన్స్ ఎలా సెట్ చేస్తారనేది ఫస్ట్ మోడల్ లో నేర్చుకున్నాం। ఈ రోజు అంటే ఈ ఫస్ట్ మోడల్ ప్రకారము ఈ ఈక్వేషన్ ని ఈ ప్రతిగమన రేఖని ఫ్రేమ్ చేయాలంటే తప్పనిసరిగా x మరియు y అంటే క్వశ్చన్ పేపర్ లో ఇచ్చినటువంటి ఆ రెండు శ్రేణులకు ఫస్ట్ అంకమధ్యం కనుక్కోవాలి, తర్వాత ప్రామాణిక విచలనం స్టాండర్డ్ డీవియేషన్ కనుక్కోవాలి, తర్వాత r సహసంబంధం కొరిలేషన్ కనుక్కోవాలి। అంటే ప్రతిగమన రేఖలను మనం ఫ్రేమ్ చేయాలంటే తప్పనిసరిగా అంకమధ్యమము, ప్రామాణిక విచలనం, స్టాండర్డ్ డీవియేషన్, సహసంబంధం ఈ మూడు కనుగొన్న తర్వాత ఆ విలువల యొక్క ఆధారంగా ఈ యొక్క ప్రతిగమన రేఖలను మనము x ఆన్ y అనేటువంటిది ఫ్రేమ్ చేసాం, అలాగే y ఆన్ x కూడా ఫ్రేమ్ చేసాం। కానీ ఈ రోజు సెకండ్ మోడల్ లో ఈ ఫార్ములా బదులు ఈ ఫార్ములా x minus x bar into bxy into y minus y bar, ఈ ఫార్ములాకి ఈ ఫార్ములాకి తేడా ఏందంటే ఇక్కడ bxy అనే మనం రాయడం జరిగింది, ఇక్కడ వచ్చేసి సహసంబంధము ఇంటూ ప్రామాణిక విచలనము x డివైడెడ్ బై ప్రామాణిక విచలనం y, అంటే ఈ యొక్క పార్ట్ని మనం ఏం చేసామంటే ఫస్ట్ మోడల్లో ఉండేటువంటి ఈ పార్ట్ని అంటే r ఇంటూ స్టాండర్డ్ డివియేషన్ ఆఫ్ x డివైడెడ్ బై స్టాండర్డ్ డివియేషన్ ఆఫ్ y అనేటువంటి దాన్ని మనం bxy గా ట్రీట్ చేస్తున్నాం। అంటే bxy అంటే కోఎఫిషియంట్ ఆఫ్ రిగ్రెషన్, అంటే ప్రతిగమన గుణకం అన్నమాట। అంటే సెకండ్ మోడల్లో ప్రతిగమన గుణకాన్ని అప్లై చేసి ఈ యొక్క ప్రతిగమన రేఖల్ని ఎలా ఫ్రేమ్ చేస్తామనేది ఈ యొక్క ఫార్ములాలో ముఖ్య ఉద్దేశం। x మైనస్ x బార్ ఈజ్ ఈక్వల్ bxy, ఈ bxy అనేది దీనికి సబ్స్టిట్యూట్ r ఇంటూ స్టాండర్డ్ డివియేషన్ ఆఫ్ x డివైడెడ్ బై స్టాండర్డ్ డివియేషన్ ఆఫ్ y, ఇదో bxy ఈజ్ ఈక్వల్ r ఇంటూ స్టాండర్డ్ డివియేషన్ ఆఫ్ x డివైడెడ్ బై స్టాండర్డ్ డివియేషన్ ఆఫ్ y, ఈ పార్ట్కు బదులు మనం bxy వ్రాయడం జరిగింది। సో x మైనస్ x బార్ ఈజ్ ఈక్వల్ ఈ పార్ట్కు బదులు bxy ఇంటూ y మైనస్ y బార్। అయితే bxy అనేది ఎలా కనుక్కుంటామంటే దీనికి సపరేట్ ఫార్ములా, bxy ఈజ్ ఈక్వల్ సిగ్మా xy బై సిగ్మా వై స్క్వేర్, ఇది ఫార్ములా। ఇప్పుడు ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఇచ్చినటువంటి ఈ లెక్కని మొట్టమొదట టేబుల్లో ఈ విధంగా చూపించాల, మొత్తము 7 కాలమ్స్లో మన యొక్క ఆన్సర్ పూర్తవుతుంది। 1, 2, 3, 4, 5, 6, 7 కాలమ్స్లో మనం ఆన్సర్ చేయవచ్చు, ఈక్వేషన్స్ ఫ్రేమ్ చేయొచ్చు। ఎట్లాగంటే ఫస్ట్ క్వశ్చన్ పేపర్లో ఇచ్చినటువంటి ధరని ఎక్స్ అనుకోవాలి, డిమాండ్ని వై అనుకోవాలి, ఫస్ట్ వచ్చేసి ధర ప్రైస్ ఎక్స్ అనుకొని క్వశ్చన్ పేపర్ చూసి చక్కగా
నిలువుగా ఈ విధంగా రాయాలి. ఇది కాలం నెంబర్ 1 ధర x. అలాగనే ఈ ధరకి ఈ x వాల్యూస్ కి మనం ఏం చేయాలంటే సెకండ్ కాలం లో డీవియేషన్స్ విచలనాలు కనుక్కోవాలి. విచలనాలు ఎలా కనుక్కుంటామంటే ఈ యొక్క ధర x వాల్యూస్ లో అంటే క్యాపిటల్ x లో నీకు నచ్చిన విలువని అంటే ఉదాహరణకి ఇప్పుడు ఇక్కడ మనము 13 ని తీసుకోవడం జరిగింది. ఈ 13 ని ఊహించిన విలువగా ఊహించిన సగటుగా తీసుకొని ఆ 13 ని ఇక్కడ వ్రాయడం జరిగింది స్మాల్ x. ఈ ప్రైస్ అనేది క్వశ్చన్ పేపర్ లో ఇచ్చినాడు, దాని క్యాపిటల్ x గా మనం ట్రీట్ చేశాం. ఈ x వాల్యూస్ లో ఒక x వాల్యూ ని తీసుకొని మీ ఇష్టం వచ్చిన విలువ తీసుకోవచ్చు. నేను ఇక్కడ 13 ని తీసుకోవడం జరిగింది. ఈ 13 ని పైన x స్మాల్ x 13 గా రాసి స్మాల్ x అంటే డీవియేషన్స్ అంటే విచలనాలు. ఈ 13 కి ఈ యొక్క ధరలో ఉండేటువంటి ప్రతి చలన రాశికి ఉండేటువంటి తేడాలు అంటే 10 కి 13 కి తేడా -3. 10 లో 13 పోదు కాబట్టి -3. 12 లో 13 పోదు కాబట్టి -1. 13 లో 13 పోతే 0. 12 లో 13 పోతే -1. 16 లో 13 పోతే +3. 15 లో 13 పోతే +2. ఈ విధంగా ప్రైస్ x అని చెప్పి క్యాపిటల్ x అని చెప్పి ఈ x వాల్యూస్ లో ఒక విలువను తీసుకొని పైన రాసి దాన్ని స్మాల్ x గా గుర్తించి ఆ x స్మాల్ x కి క్యాపిటల్ x కి మధ్యలో ఉండేటువంటి తేడాల్ని విచలనాల్ని కొన్ని మైనస్లు గాను కొన్ని ప్లస్లు గాను వచ్చాయి. తర్వాత నెక్స్ట్ ఈ విచలనాలకి ఈ స్మాల్ x కి స్మాల్ x స్క్వేర్ అంటే ఈ విచలనాలకు వర్గం చేశాం. అంటే x స్క్వేర్ అంటే ఇవన్నీ x వాల్యూస్ కాబట్టి 3 స్క్వేర్ అన్నప్పుడు 3 × 9 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. 1 1 1 0 1 3 × 2 × 4 అంటే ధరని ఫస్ట్ x గాను x విలువలో నీకు నచ్చిన విలువని తీసుకొని విచలనాలు కనుక్కోవడం స్మాల్ x గాను తర్వాత వర్గం చేయడం x స్క్వేర్ చేయడం. ఇక్కడికి x పార్ట్ అయిపోయింది. అలాగనే y పార్ట్ మనము y పార్ట్ వచ్చేసి డిమాండ్ అంటే లెక్కలో మనకి ధర డిమాండ్ ఇచ్చాడు కదా, ఇప్పుడు డిమాండ్ రాస్తున్నాం. డిమాండ్ వచ్చేసి 4వ వరుసగా చూపించాం. తప్పులు లేకుండా క్వశ్చన్ పేపర్లో ఉండేటువంటి డిమాండ్ డేటా అంతా రాసి ఇందులో నీకు నచ్చిన విలువని ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ 41ని ఊహించినటువంటి సగటుగా అజ్యూమ్డ్ మీన్గా తీసుకొని ఆ ఊహించిన విలువని పైన రాశాను. మీరు ఏదైనా తీసుకోవచ్చు. నేను ఊహించింది 41, మీరు 43 తీసుకొని చేయండి లేదా 40 తీసుకొని చేయండి. ఏది తీసుకున్నా కూడా ఆన్సర్ డిస్టర్బ్ కాదు. ఇప్పుడు నేను 41 తీసుకున్నా అంటే డిమాండ్ని వై అని క్యాపిటల్ వై అని పేరు పెట్టాను. ఆ ఇచ్చిన వై వాల్యూస్లో ఒక వాల్యూని 41ని ఇక్కడ పై రాసి స్మాల్ వై రాశాను. ఈ స్మాల్ వైకి క్యాపిటల్ వైకి అంటే డిమాండ్లోని విలువలకి నువ్వు ఊహించి రాసినటువంటి విలువకి మధ్య తేడాలు 40కి 41కి తేడా. 40లో 41 పోదు కాబట్టి -1, 38లో 41 పోదు కాబట్టి -3, 41లో 41 తీసేస్తే 0, 45లో 41 తీస్తే +4, 37లో 41 తీస్తే -4, 43లో 41 తీస్తే +2. అంటే డిమాండ్ని క్యాపిటల్ వైగా తీసుకొని ఇందులో నీకు నచ్చిన విలువని పైన రాసి స్మాల్ వైగా ఈ స్మాల్ వైకి క్యాపిటల్ వైకి అంటే డిమాండ్కి నువ్వు ఊహించిన విలువకి మధ్య తేడాల్ని విచలనాలు స్మాల్ వై తీసుకొని తర్వాత ఫైనల్గా 6th కాలం వచ్చేసి ఈ యొక్క విచలనాలకి స్క్వేర్ చేసావు, వర్గం చేసావు. 1 స్క్వేర్ 1 1 1, 3 స్క్వేర్ 3 × 9 0, 4 4 16, 4 4 16, 2 2 4. అంటే స్క్వేర్ చేసినప్పుడు అన్నీ ప్లస్ అవుతాయి, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్. తర్వాత నెక్స్ట్ ఫైనల్ కాలం టేబుల్లో 7th కాలం xy. ఈ xy అనేది ఎలా వస్తుందంటే సెకండ్ కాలం ఇంటూ 5th కాలం. సెకండ్ కాలం ఇది అంటే ధరకి విచలనాలు కనుక్కున్నావు కదా ఈ స్మాల్ x. 5th కాలం వచ్చేసి డిమాండ్కి విచలనాలు కనుక్కున్నాం కదా స్మాల్ y. అంటే 2వ వరుస × 5వ వరుస అంటే 3 × 1, 3 1 3 -(-) ప్లస్.
ఫైనల్ గా ఈ స్టేట్మెంట్ లో సెవెంత్ కాలం ఎలా వస్తుందంటే సెవెంత్ కాలం సెకండ్ కాలం ఇంటూ ఫిఫ్త్ కాలం అంటే సెకండ్ కాలం ని ఐదవ కాలం చేత మల్టిప్లై చేస్తే మనకి x y xy సెవెంత్ కాలం వస్తుంది అంటే ధర యొక్క విచలనాలు స్మాల్ x గా తీసుకున్నాం డిమాండ్ యొక్క విచలనాలను స్మాల్ y గా తీసుకున్నాం అంటే స్మాల్ x ఇంటూ స్మాల్ y అంటే రెండో వరుస ఇంటూ ఐదో వరుస మల్టిప్లై చేస్తే మనకి ఏడో వరుస వస్తుంది చూడండి -3 ఇంటూ ప్లస్ -1 ప్లస్ 3 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది 3 ఒకట్ల 3 ఒక 3 3 0 1 -1 ఇంటూ ప్లస్ 4 మైనస్ ఇంటూ ప్లస్ వచ్చేసి మైనస్ అవుతుంది సో -4 ప్లస్ 3 ఇంటూ మైనస్ 4 ప్లస్ ఇంటూ మైనస్ వచ్చి మైనస్ వస్తుంది 3 4 ల 12 మైనస్ 12 2 ఇంటూ 2 2 4 ఈ విధంగా ఈ 7th కాలం వేసిన తర్వాత ఈ టేబుల్ లో విలువలన్నీ కూడతాం ఫస్ట్ కాలం ఎన్ని కూడితే నంబర్ ఆఫ్ ఐటమ్స్ 6 అవుతుంది సెకండ్ కాలం ధర యొక్క విచలనాలన్నీ కూడితే x వాల్యూస్ అన్ని స్మాల్ x అన్ని కూడితే సిగ్మా x 0 అవుతుంది అంటే ప్లస్ లు మైనస్ లు ఈక్వల్ గా ఉండాయి కాబట్టి 0 అయ్యింది x స్క్వేర్ అన్ని టోటల్ చేస్తే 24 వచ్చింది తర్వాత డిమాండ్ స్మాల్ y విచలనాలన్నీ కూడితే మైనస్ 2 వచ్చింది ఎందుకంటే ప్లస్ లు వచ్చేసి 2 ఇది ఒక 4 6 అయ్యింది మైనస్ లు వచ్చేసి 4 3 7 1 8 8 మైనస్ లు 6 ప్లస్ లు ఉన్నాయి కాబట్టి 8 మైనస్ లు 6 ప్లస్ లు తీసేస్తే మైనస్ 2 వస్తుంది తర్వాత y స్క్వేర్ టోటల్ చేస్తే 46 వచ్చింది సిగ్మా xy xy టోటల్ చేస్తే -6 వచ్చింది అంటే ప్లస్ లు వేరుగా కూడుకోవాలి మైనస్ లు వేరుగా కూడుకొని తీసేస్తే -6 వచ్చింది ఈ విధంగా టేబుల్ టోటల్ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి x బార్ అంటే ధరకి అంకమధ్యం కనుక్కోవాలి డిమాండ్ కి అంకమధ్యం కనుక్కోవాలి ధరకి అంకమధ్యం కనుక్కునే దానికి x బార్ అంటే ధర యొక్క అంకమధ్యం అర్థమెటిక్ మీన్ ఈజ్ ఈక్వల్ x plus sigma x by n ఇది ఫార్ములా x అంటే ఊహించిన సగటు ఊహించిన సగటు వచ్చేసి ఇక్కడ 13 ఉంది 13 sigma x వచ్చేసి టోటల్ 0 n వచ్చేసి నంబర్ ఆఫ్ ఐటమ్స్ 6 ఈ టేబుల్ చూసి అంకమధ్యమానికి ఈ సూత్రం అప్లై చేసేదానికి కావాల్సినటువంటి సమాచారం అంతా టేబుల్లో బాక్స్ లో వేసి ఆ బాక్స్ లో ఉన్న సమాచారాన్ని అప్లై చేశాం x plus sigma x by n x 13 plus sigma x 0 by n 6 13 plus 0 by 6 అంటే 0 by 6 అంటే 0 నే వస్తుంది సో 13 plus 0 అంటే 13 వస్తుంది సో ధర యొక్క అంకమధ్యం 13 అలాగనే డిమాండ్ యొక్క అంకమధ్యం అనుకునే దానికి కూడా సూత్రం y బార్ కి y plus sigma y by n y వచ్చేసి ఊహించిన విలువ 41 టేబుల్ గాని చూసినట్లయితే ఊహించిన విలువ 41 y సిగ్మా y టోటల్ వచ్చేసి -2 n టోటల్ వచ్చేసి 6 ఈ ఇన్ఫర్మేషన్ ని మనము డిమాండ్ యొక్క అంకమధ్యమాన్ని కనుక్కోవడానికి y వాల్యూ యొక్క అంకమధ్యం కనుక్కోవడానికి y ఊహించిన విలువ 41 సిగ్మా y టోటల్ చేస్తే టేబుల్ 6 -6 n వచ్చి 6 ఇప్పుడు ఫార్ములాలు అప్లై చేస్తే y 41 ప్లస్ సిగ్మా y -2 / n 6 41 ప్లస్ -2 ని 6 చేత భాగిస్తే -0.33 ఇది మైనస్ వాల్యూ ఎందుకంటే భాగిస్తుగా వచ్చిన ఫలితం మైనస్ ఎందుకంటే ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ఇది ప్లస్ వాల్యూ 41 ప్లస్ లో నుంచి -0.33 తీసేస్తే 40.66 అనేది y అంటే డిమాండ్ యొక్క అంకమధ్యం ఇది ధర యొక్క అంకమధ్యమము ఇది డిమాండ్ యొక్క అంకమధ్యం నెక్స్ట్ bxy byx ఈ రెండు కనుక్కోవాలి ఎందుకంటే మన ఫార్ములాలో x మీద y ప్రతిగమనము అనేటువంటి ఈ రేఖలను అప్లై చేయడానికి ఫస్ట్ మోడల్ మొన్న వీడియోలో నేర్చుకున్నాం కాబట్టి సెకండ్ మోడల్ ఏంటంటే
సెకండ్ మోడల్ వచ్చేసి ఎక్స్ మైనస్ ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్ బిఎక్స్ వై ఇంటూ వై మైనస్ వై బార్. ఎక్స్ బార్ కనుక్కున్నాం, వై బార్ కనుక్కున్నాం, బిఎక్స్ వై కనుక్కోవాలా? బిఎక్స్ వై కనుక్కోవాలంటే సిగ్మా ఎక్స్ వై బై సిగ్మా వై స్క్వేర్ టేబుల్లో ఉంది సమాచారం. సో ఇప్పుడు బిఎక్స్ వై ఈజ్ ఈక్వల్ సిగ్మా ఎక్స్ వై బై సిగ్మా వై స్క్వేర్ టేబుల్లో సెవెన్ కాలమ్స్లో సిగ్మా ఎక్స్ వై వచ్చి మైనస్ సిక్స్ ఉంది, సిగ్మా వై స్క్వేర్ వచ్చి 46 ఉంది. టేబుల్ చూసి రాసినటువంటి ఇన్ఫర్మేషన్ ఈ బాక్స్లో ఉండేది. వీటి యొక్క సహాయంతో బిఎక్స్ వై అప్లై చేస్తే మైనస్ సిక్స్ బై 46 అంటే మైనస్ 0.13. ఇది బిఎక్స్ వై అంటే కోఎఫిషియంట్ ఆఫ్ రిగ్రెషన్, అంటే ప్రతిగమనం యొక్క గుణకం అది బిఎక్స్ వై. అలాగనే బివైఎక్స్, వై మీద ఎక్స్ యొక్క ప్రతిగమనం యొక్క గుణకము బివైఎక్స్. దీని యొక్క డేటా కూడా టేబుల్లో సిగ్మా ఎక్స్ వై మైనస్ సిక్స్ సిగ్మా ఎక్స్ స్క్వేర్ 24 ఉంది. ఆ యొక్క ఫార్ములా బివైఎక్స్ సిగ్మా ఎక్స్ వై బై సిగ్మా ఎక్స్ స్క్వేర్, సిగ్మా ఎక్స్ వై వచ్చేసి మైనస్ సిక్స్, సిగ్మా ఎక్స్ స్క్వేర్ వచ్చేసి 24. మైనస్ సిక్స్ని 24 చేత భాగిస్తే మైనస్ 0.25. ఇది బిఎక్స్ వై, ఇది బివైఎక్స్, ఇది కోఎఫిషియంట్ ఆఫ్ రిగ్రెషన్ ఎక్స్ ఆన్ వై, ఇది కోఎఫిషియంట్ ఆఫ్ రిగ్రెషన్ వై ఆన్ ఎక్స్, ఇది ఎక్స్ మీద వై యొక్క ప్రతిగమనం యొక్క గుణకం, ఇది వై మీద ఎక్స్ యొక్క ప్రతిగమన గుణకం. ఈ రెండు బిఎక్స్ వై బివైఎక్స్ కనుక్కున్న తర్వాత నెక్స్ట్ మనము రిగ్రెషన్ ఈక్వేషన్ ఎక్స్ ఆన్ వై ఫస్ట్ ఈక్వేషన్ ఫ్రేమ్ చేస్తాము. దాని ఫార్ములా ఎక్స్ ఆన్ వై, వై మీద ఎక్స్ యొక్క ప్రతిగమనం, ఎక్స్ బార్ ఎక్స్ మైనస్ ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్ బిఎక్స్ వై ఇంటూ వై మైనస్ వై బార్. ఇది మెయిన్ ఫార్ములా. ఇప్పుడు ఈ తెలిసిన విషయాలన్నీ కూడా ఇందులో ప్రతిక్షేపిస్తాము. ఎక్స్ మైనస్ ఎక్స్ బార్ 13 ఈజ్ ఈక్వల్ బిఎక్స్ వై మైనస్ 0.13 ఇంటూ వై మైనస్ వై బార్ 40.66. ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్ సాల్వ్ చేస్తున్నాం. ఎక్స్ మైనస్ 13 ఈజ్ ఈక్వల్ మైనస్ 0.13ని వై చేత మల్టిప్లై చేస్తే మైనస్ 0.13 వై వస్తుంది. అంటే 0.13ని వై చేత మల్టిప్లై చేస్తే ఇది మైనస్, 0.13ని 40.66 చేత మల్టిప్లై చేస్తే 5.28. అంటే మైనస్ 0.13ని ఒకసారి వై చేత మల్టిప్లై చేస్తే ఈ విలువ, మరొకసారి ఈ విలువని 40.66 చేత మల్టిప్లై చేస్తే 5.28. ఈ విధంగా వచ్చిన తర్వాత నెక్స్ట్ థర్డ్ స్టెప్, ఎక్స్ ఈజ్ ఈక్వల్ మైనస్ 0.13 వై మైనస్ 5.28 ఈజ్ ఈక్వల్ అవుతుండేటువంటి మైనస్ 13 ఈజ్ ఈక్వల్ అవతలకు వస్తే ప్లస్ 13 అవుతుంది. అప్పుడేమవుతుంది, ఎక్స్ ఈజ్ ఈక్వల్ మైనస్ 0.13 వై మైనస్ 5.28 ఈజ్ ఈక్వల్ అవుతుండే మైనస్ ఇవతలకు వస్తే ప్లస్ 13. నెక్స్ట్ ఫైనల్ ఈక్వేషన్ ఏమవుతుందంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ మైనస్ 0.13 వై మైనస్ 5.28 ప్లస్ 13, ఈ రెండు కలిపితే 18.28. సో ఫస్ట్ ఈక్వేషన్ వచ్చేసి ఎక్స్ ఆన్ వై, వై మీద ఎక్స్ యొక్క ప్రతిగమన రేఖ ఎక్స్ ఈజ్ ఈక్వల్ మైనస్ 0.13 వై మైనస్ 18.28. ఇలాగనే మనము రిగ్రెషన్ ఈక్వేషన్ వై ఆన్ ఎక్స్ అంటే ఎక్స్ మీద వై యొక్క ప్రతిగమన రేఖని ఫ్రేమ్ చేయాలా. దానికి ఫార్ములా వై మైనస్ వై బార్ ఈజ్ ఈక్వల్ బివైఎక్స్ ఇంటూ ఎక్స్ మైనస్ ఎక్స్ బార్. దానికి టేబుల్లో ఉన్న సమాచారం యొక్క సహాయంతో మనం కనుక్కున్నటువంటి వై బార్ కానీ బివైఎక్స్ కానీ ఎక్స్ బార్ కానీ సమాచారం మన దగ్గర ఉంది కాబట్టి అవన్నీ బాక్స్లో రాసుకొని ఈ సమాచారాన్ని ఫార్ములాలో అప్లై చేస్తాం. వై మైనస్ వై బార్ 40.66 ఈజ్ ఈక్వల్ బివైఎక్స్ మైనస్ 0.25 ఇంటూ ఎక్స్ మైనస్ ఎక్స్ బార్ 13. ఇది ఫస్ట్ స్టెప్, అప్లై చేసాము. ఇప్పుడు సాల్వ్ చేస్తే
y minus 40.66 is equal to minus 0.25 ని x చేత మల్టిప్లై చేస్తే minus 0.25x minus minus 0.25 ని 13 చేత మల్టిప్లై చేస్తే minus 3.25 అంటే ఒకసారి minus 0.25 ని x చేత మల్టిప్లై చేస్తే ఈ విలువ మరోసారి minus 0.25 ని 13 చేత మల్టిప్లై చేస్తే ఈ విలువ వచ్చింది ఇప్పుడు నెక్స్ట్ థర్డ్ స్టెప్ y is equal to minus 0.25 x minus 3.25 is equal to అవుతూ ఉండే minus 40.66 is equal to అవుతూ వస్తే plus 40.66 ఇప్పుడు నెక్స్ట్ ఫైనల్ గా y is equal to minus 0.25 x minus ఇప్పుడు చూడండి 40 కి ఈ 3.25 కలిపితే 43.91 सो वै आन एक्स एक्स मीद वै ओक प्रतिगमन वै इज ईक्वल माइनस 0.25 एक्स माइनस 43.91 इप्पुडु ईक्वेशन योक्क आधारं तोटि एक्स वाल्यू क्वेश्चन पेपर लो धर 20 रूपायलनु इच्चि डिमांड एंत अन्नाडु अंटे एक्स वाल्यू 20 इच्चाडु काबट्टि आ 20 नि ई एक्स लो प्रतिक्षेपिस्ते डिमांड वै वाल्यू वस्तुंदि एट्ला अंटे चूडंडि ధర 20 రూపాయలు ఉన్నప్పుడు డిమాండ్ ను కనుగొనుట ధర 20 రూపాయలు x = 20 ఇప్పుడు ఆ ఈక్వేషన్ ఇక్కడ రాస్తున్నాం y = -0.25 x -43.91 రాసి దీనిలో x వాల్యూ 20 అన్నాం కాబట్టి 20 ని ప్రతిక్షేపిస్తున్నాం y = -0.25 x ప్లస్ లో 20 * 20 ప్లస్ 43.91 ఇప్పుడు సాల్వ్ చేస్తే y = -0.25 * 20 దీన్ని 20 చేత గాని మల్టిప్లై చేస్తే -5 వస్తుంది ఈ రిజల్ట్ -5 వస్తుంది ప్లస్ 43.91 ఇదేమో ప్లస్ వాల్యూ దీన్ని దీని చేత పెంచితే వచ్చింది మైనస్ ఈ -5 ని 43.91 లో తీసేయాలి తీసేస్తే 38.91 y వాల్యూ అంటే డిమాండ్ ఇంత ఉంటుంది ధర 20 రూపాయలు ఉన్నప్పుడు డిమాండ్ 38.91 ఉంటుంది ఈ విధంగా మీరు క్వశ్చన్ ని బాగా చక్కగా చదువుకొని క్వశ్చన్ పేపర్ లో ఇచ్చినటువంటి లెక్కల్లో ఇచ్చినటువంటి ధరని x అనుకొని డిమాండ్ ని y అనుకొని టేబుల్ 7 వరుసల తోటి చక్కగా ధరని x అనుకోండి క్యాపిటల్ x ఇందులో ఒక వాల్యూ ఊహించిన విలువగా తీసుకొని విచలనాలు కనుక్కోండి ఈ విచలనాలను వర్గం చేయండి స్మాల్ x స్క్వేర్ అలాగనే డిమాండ్ ని y అనుకోండి స్మాల్ y ఇందులో నచ్చిన విలువని 41 తీసుకున్నాం దీని యొక్క సహాయంతోటి విచలనాలు స్మాల్ y అనుకోండి y స్క్వేర్ వర్గం చేయండి తర్వాత ఫైనల్ గా xy x * y అంటే సెకండ్ కాలము ఫిఫ్త్ కాలము మల్టిప్లై చేస్తే ఈ కాలం వస్తుంది నెక్స్ట్ ఆ ఇన్ఫర్మేషన్ తోటి ధరకి అంకమధ్యమము ఈ సూత్రం ద్వారా డిమాండ్ కి అంకమధ్యమము ఈ సూత్రం ద్వారా కనుగొనండి పిమ్మట bxy రిగ్రెషన్ ఈక్వే రిగ్రెషన్ కోఎఫిషియంట్ ఆఫ్ రిగ్రెషన్ అంటే ప్రతిగమన గుణకం x ఆన్ y y ఆన్ x ఈ ఫార్ములాస్ ద్వారా లెక్కలో ఉన్నటువంటి సమాచారం తోటి bxy byx రెండు కనుక్కున్న తర్వాత ఈక్వేషన్ ఫ్రేమ్ చేయండి అలాగనే రిగ్రెషన్ ఈక్వేషన్ x ఆన్ y y మీద x యొక్క ప్రతిగమన రేఖ అలాగనే రిగ్రెషన్ ఈక్వేషన్ y ఆన్ x x మీద y y మీద x యొక్క ప్రతిగమన రేఖ ఈ రేఖలు ఫ్రేమ్ చేసిన తర్వాత క్వశ్చన్ పేపర్లో ధర 20 ఇచ్చి డిమాండ్ ఎంత అని చెప్పి అడిగినాడు కాబట్టి ఆ x వాల్యూలో ధర 20 అన్నాడు కాబట్టి 20 ని ప్రతిక్షేపిస్తే మనకి డిమాండ్ వాల్యూ వస్తుంది ప్రతి స్టెప్ చక్కగా గమనించి అర్థం చేసుకుంటారని ఆశిస్తూ ఈ వీడియో గనుక నచ్చినట్లయితే బెల్ ఐకాన్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేయండి మరొక టాపిక్ లో మిమ్మల్ని కలుస్తాను అంతవరకు సెలవు ధన్యవాదములు